ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది, పిల్లల విషయంలో కొన్ని దిగుళ్ళున్నా ఈ వారం కొన్ని దిగుళ్ళు తీరిపోతాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన నిర్ణయాలు, ఈ వారం లాభాల పంటని తెచ్చిపెడతాయి. వ్యూహాత్మకమైనటువంటి ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవ్వడమే కాకుండా మీడియా పరంగా ప్రఖ్యాతి లభిస్తుంది. గతించిన వాళ్ళ పేరు మీద కొన్ని మంచి కార్యక్రమాలు, దాన ధర్మాలు చేస్తారు. ప్రతి విషయంలో కూడాను సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎక్కడా తొందరపడకుండా రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలో ఉంటే మూడవ ఖాయమని చెప్ప తెలుసుకుంటారు. అందుకని రాజకీయ పార్టీ భారాలకు నిర్ణయాన్ని సమయం వచ్చినప్పుడు ప్రకటించాలని అనుకుంటారు. కానీ టైం లేకుండా పార్టీలో చేరాలని మీ మీద ఒత్తిడి వస్తుంది. సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన విషయాల్లో నిష్కారణమైన విభేదాలు ఏర్పడతాయి. సన్నిహితులతోటి, మిత్రులతోటి, ఇరుగు పొరుగు వారితోటి అనవసరమైనటువంటి విషయాల్లో కొన్ని అపోహలు తలెత్తుతాయి. వారాంతానికి అవి సర్దుకుంటాయి. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పరచుకొని మానసికంగా ఒక సంసిద్ధతని మీకు మీరుగా ఏర్పరచుకొని కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని, సెంటిమెంట్ కార్యక్రమాలని, వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్ని, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలని ఒక గాడికి తీసుకురాగలుగుతారు. అదే కోణంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి 10 మందికి మేలు చేస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. స్త్రీల వల్ల ప్రయోజనం పొందుతారు. నిత్యావసర వస్తువులు, నిత్యావసర సామాగ్రి పట్ల, వాటి వ్యాపారాల పట్ల అవగాహన కలిగి ఉంటారు, లాభాలు పొందుతారు. ప్రతి విషయంలో కూడాను లంచాలు దారిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంపాదించిన దాంట్లో సగం లంచాలకు పోగా మిగిలిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన యోచన చేస్తారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను చిన్న బడ్జెట్ వారు కూడా లంచాలు అడుగుతున్నటువంటి అధికారుల్ని, వ్యక్తుల్ని, రాజకీయవేత్తల్ని చూసి ఇందుకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పని బాధపడతారు. దయాదాక్షిణ్యాలు లేకుండా విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు, రౌడీజమే పెట్టుబడిగా సంపాదిస్తున్న వ్యక్తులు, వీళ్ళు మన ప్రజాస్వామ్యానికి మత్తు తురకలుగా మిగిలారా, ఇది చూడటానికైనా మనం బతుకుంది అని బాధపడతారు. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైన దేవుడికి, దేవతకి పరమళ గంధంతో, సుగంధ సిద్ధ గంధాక్షతోటి పూజ చేయటం, సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి ధరించడం చెప్పదగినటువంటి సూచన.